ఏపీ శాసనమండలిలో మదనపల్లె ఫైల్స్ దగ్ధంపై జరిగిన స్వల్పకాల చర్చ వాగ్వాదానికి దారితీసింది. తప్పు చేస్తే శిక్షించాలి, విచారణ పూర్తి కాకుండా పేర్లు ఎలా చెబుతారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మదనపల్లెలో పెద్ద ఎత్తున అక్రమంగా భూ కబ్జాలు జరిగాయని, ఈ వాస్తవాలు బయటకు రాకుండా ప్రణాళిక ప్రకారమే ఫైల్స్ తగలబెట్టారని మంత్రి సత్యప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను కూడా రెవెన్యూ మినిస్టర్ అంటే ఈ సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని యాడ్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా. నేను కూడా ఒక లేఖ రాశాను, ముఖ్యమంత్రి రాశాను, సహాయం రాశాను. ప్రతి ఒక్కరి మీద బ్రదర్లు పేపర్లను వచ్చి రాసి రాస్తే ఎలా అధ్యక్ష? అదే ఆ ధర్మం కాదు అధ్యక్ష. అది ఎంత చేయండి, చేసిన తర్వాత తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్షించండి. మేము తప్పు కాదు, మేమందరూ రెడీగా ఉన్నాం. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. అంతేగాని అదే ఎవరి మీద పొరకు తెలిపాము దాంతో దుర్తుకుంటే కాదు. దయచేసి రిటైర్ నుంచి మాత్రం ఆ పేరు తొలగించండి. తొలగింది అధ్యక్ష, ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి. ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారిని అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు. తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2443 ఫైల్స్ దగ్ధం అయినాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్, A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశారు అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా CID అరెస్ట్ చేస్తున్నారు.